ప్రత్యక్షంగా మాత్రం పంచుకోవడం కుదరదు. ఈయన పుండు బాధ ఈయనే అనుభవించాలంటే ఈ శరీరం ఉన్నది ఎందుకంటే ఇది సుఖదుఖములను అనుభవింపచేయడానికే వచ్చింది. అది వంట పట్టిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి? శరీరం ఒక క్లేశాన్ని పొందిందనుకోండి, అమ్మయ్యా చేసిన పాపం ఏదో క్షయమైపోతుందన్నమాట. ఈశ్వర ఏదో చేసి ఉంటాను పాపం పోతోంది ఇలాగా, మరి వచ్చింది ఇందుకేగా, దీంతోనే సుఖపడాలి దీంతోనే దుఃఖపడాలి కాబట్టి దీంతో పోతోంది. కాబట్టి ఇప్పుడు ఇది నీకు బాధగా అనిపిస్తే మళ్ళీ ఇలా బాధపడకుండా ఉండాలంటే నువ్వేం చేయాల్సి ఉంటుంది? పాపం చేయకుండా ఉండాల్సి ఉంటుంది కదా. పాపం చేస్తే సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సుఖం కావాలంటే పుణ్యం చేయి. పాపం చేస్తూ నీకు సుఖం కావాలని మాత్రం అడక్కు. ఎందుకో తెలుసా? దానికి సాక్షి నువ్వే, నీ శరీరంతో అనుభవిస్తున్నావు. అసలు ఇది ఉన్నది అందుకే, అనుభవింప చెయ్యడానికే ఇది పొంచి ఉంటుంది. అందుకే దీని పేరు కూడా శాస్త్రంలో చిత్రంగా ఉంటుందండి. దీన్ని అనేక పేర్లతో పిలుస్తారు. శరీరము దీనికి ఒక పేరు, దేహము ఒక పేరు. 50 సంవత్సరాల వరకు ఇది శరీరం. 50వ పుట్టినరోజు దాటిపోయింది అనుకోండి, దీన్ని ఏమని పిలవాలో తెలుసా? దేహం అని పిలవాలి. తప్ప మీ శరీరం అనకూడదు. ఎందుకంటే 50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది, బలాన్ని పొందే అవకాశం ఉంటుంది. 50 తర్వాత అది ఏం చేస్తుంటుందో తెలుసా? దహింపబడడానికి సిద్ధం అవుతుంటుంది, తను కాలిపోవడానికి సిద్ధపడుతుంటుంది. ఇంకా ఎందుకంటే అయిపోతుంది దాని ప్రయోజనం, దాని సంధిబంధములు సడలిపోతుంటాయి. అందుకని మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని చూడండి, అది ప్రకోపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళయా, ఇంకా ఎన్నాళ్ళయా అంటూనే ఉంటుంది అది. నువ్వు అలా కాదయా, ఉండాలయా ఉండాలయా నువ్వు అంటావు, ఇంకా ఎన్నాళ్ళయా అని అది ఉంటుంది. అన్న వికారం. నువ్వేం చేస్తుంటావంటే నేను ఇలా అన్నం పెట్టి దీన్ని రక్షిస్తానంటావు. అది ఏం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండా నువ్వు పెట్టిన అన్నాన్ని విషంగా మార్చుకోవడం మొదలు పెడుతుంది. అందుకే అన్నం అన్న మాటకి శాస్త్రంలో రెండు అర్థాలు, మనము తినున్నది మనని తినున్నది. మనం దాన్ని తింటాము, అది మనని తింటుంది. కొన్నాళ్ళు నేను తిన్నాను స్వీట్లు, ఇప్పుడు స్వీట్లు నేను తింటే నన్ను తింటుంది, అంటే షుగర్ వచ్చిందని గుర్తు. స్వీట్ ఎక్కువ తిన్నామనుకోండి ఏమవుతుంది? షుగర్ రేటింగ్ పెరిగిపోతుంది. కాబట్టి పూర్వం పులుపు పచ్చళ్ళు తిన్నాను, ఇప్పుడు పులుపు పచ్చళ్ళు తిన్నాను అనుకోండి అది నన్ను తింటుంది, బీపీ పెరుగుతుంది. అంటే అవన్నీ మీకు ఉన్నాయా అనుకునేరు, నాకేం లేవు ఈశ్వరానుగ్రహంతో. కానీ ఒక ఉదాహరణకి, అటువంటి నీచోపమానం ఇంకోళ్ళ మీద పెట్టడం ఎందుకంటే నా మీద పెట్టుకు చెప్పుకుంటున్నాను అంతే. కాబట్టి మనము తినున్నది మనని తినున్నది, అన్నం అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. అన్నవికారం ఈ శరీరం, కాబట్టి అన్నము చేత పోషింపబడుతుంటుంది. ఈ శరీరం ఉంటే కదా సుఖదుఖాలు అనేటటువంటివి అనుభవించడం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతమ్మ పక్కన లేకపోతే, నేను ఇదే మీతో మనవి చేసింది, అగ్నిగుండం మీద ఉన్నటువంటి ఆచ్ఛాదన తొలగిపోయింది. ఇప్పుడు ఎంత శోకాన్ని పొందేస్తున్నాడో చూడండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత శోకం ఉందండి? ఇంతకుముందు ఏమన్నాడు రాజ్యం పోతే? ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, వాడు అలా చేస్తూ ఉంటాడు, వాడు మనకి ఎదుట కనపడతాడా అన్నాడు. ఇప్పుడు అవి ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? అంటే ఇప్పుడు మీరు రెండు కోణాల్లో చూడాలి. రాముడికి తెలియదని మీరు అనుకోకూడదు. రాముడు శోకిస్తున్నాడు అంటే అన్ని తెలుసున్న రాముణ్ణి కూడా శోకింపచేసేటంతగా ఆయన మనసులో సీతమ్మ తల్లి స్థానమును కల్పించుకుని ఎన్ని శోకములైనా తను ఆపగలదు. తను లేకపోతే మాత్రం రాముని శోకాన్ని ఆపగలిగిన వాళ్ళు ఉండరు. ఇది చూపిస్తోందంటే సీతమ్మ భార్యాస్థానంలో ఎంత గొప్ప స్థితిని పొందింది. ఇది రామాయణం. ఇది రామాయణం అంటే రమ రామ ఇద్దరు. సీతమ్మ కథ నడిచేస్తోంది ఇందులోనే, రామకథ నడిచేస్తోంది. పైకి రాముడు ఏడుపు కనపడుతోంది, లోపల సీతమ్మ స్థానం కనపడుతోంది. మూడో కోణంలో మనం ఎలా బతకాలో గృహస్థాశ్రమంలో నేర్పుతోంది. శోకము మనిషిని ఎంత కదపగలదో, అసలు అది పై హేతువులకు ఎలా అందదో. అదేంటంటే ఆ చెట్లను పట్టుకుని ఏడవడం ఏంటండి అంటే అది నీకు అర్థం కాదా శోకం, ఆయనకి తెలుసు ఆ శోకం. మా ఆవిడైతే నేను ఇలా ఏడవలసిమండి అంటే అది నీ కర్మ, నీ భార్య అంత గొప్పది కాదని అర్థం. నువ్వు అలా అనకూడదు అప్పుడు, తప్పది. కాబట్టి రామాయణం మీద మీరు అలాంటి తీర్పులు చెప్పడం ఏం కుదరదు. రాముడైతే అలా ఏడ్చాడు కానండి, నేను అలా ఏడవనండి అన్నారు అనుకోండి, అప్పుడు మీ ఆవిడని అవమానించినట్టు అవుతుంది అది. మీ ఆవిడ సీతమ్మంత స్థానం మీ దగ్గర లేదని గుర్తు, అప్పుడు ఆవిడ వెంటనే సరే నేను ఇంకా ఆ మాటలు ఎందుకు అండి. కాబట్టి రాముడు ఆ చెట్లని కూడా అడుగుతున్నాడు.
మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథ పృచ్ఛన్ రామో వనే భ్రాంత ఉన్మత్తైవ లక్ష్యతే. ఉన్మత్తుడు అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేరే ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు అంటాం మనం కదా. పిచ్చివాడికి నేను అర్థం కాను, నాకు పిచ్చివాడు అర్థం కాడు, వాడు పిచ్చివాడు కదా. పిచ్చివాడి మనసులో భావాలు లేవని మీరు అనుకోకండి. నేను పరమశివుడికో పేరుంది, ఉన్మత్త శేఖర ఆయన మహా పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చాడు ఆయనని. అదేమిటండి అలాగా అంటారేమో మీరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒకసారి మా ఊళ్ళో సినిమా చూసి బయటకు వస్తున్నాను. అంటే ఆ బయట డ్రైనేజ్ ఉంది, అక్కడ కూర్చుని కాఫీ తాగి బయట పారేసినటువంటి ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి పట్టుకుని ధావళి కట్టుకుంటారు బ్రాహ్మణులు. అలా ఓ చిన్న గుడ్డ గోచి పోసి కట్టుకుని ఆ తుమ్ము పక్కన కూర్చుని ఒక అతను ఆ మురికి నీళ్లు తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని కూర్చుకుని ఏమైందో తెలీదు కాసేపు అలా కళ్ళు మూసుకుని లేచి ఆ గ్లాస్ అవతల బారేసి అందులో దూకి నీళ్ళు ఇలా ఇలా చల్లుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కాసేపు అలా ఉండిపోయాను అతన్ని చూస్తూ. ఏదో గొప్ప సంస్కార బలం ఉంది అతనిలో, కానీ అతను అలా ఎందుకు చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదు. అందుకని మీరు పిచ్చాడన్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఇదే అన్నారు, నీకు నేను అర్థం కాలేదు కాబట్టి నన్ను పిచ్చివాడు అంటున్నావు. నీకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్లే. అలా అయితే నాకు నువ్వు అర్థం కాకపోతే నువ్వు పిచ్చాడివా? పిచ్చన్న మాటకు అర్థం ఏంటని అడిగారు ఆయన. నన్ను అర్థం చేసుకునే స్థాయి మీకు లేదు, స్థాయి లేక నన్ను పిచ్చివాడు అంటారేమిటని అడిగారు ఆయన. నిజమే, రామకృష్ణ పరమహంసని పిచ్చాడండి ఈ లోకం. ఆయనకి పట్టిన పిచ్చి ఇలాంటి పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలామంది. అది ఉన్మత్త స్థితి అంటారు. ఉన్మత్త స్థితి అంటే నీకు పిచ్చాళ్లా కనపడతాడు, ఆయనలోని భావము నువ్వు ఎప్పటికీ పసిగట్టలేవు, దానికి ఉన్మత్త స్థితి అని పేరు. లోపల ఏమి ఆలోచన లేకుండా చేస్తున్నవాడు కాడు, లోపల ఏదో బడబాగ్యునుంది, కానీ అది నీకు అర్థం కాదు. హేతువులతో చూడ్డానికి భార్య కనపడకపోతే అలా చెట్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తారా అండి అంటే ఆ భార్య సంపాదించుకున్న స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కడు భర్త మరణించాడు అని చెప్పగానే ప్రాణం వదిలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. పద్మావతి జయదేవులు లేరు, ఉన్నారు లోకంలో. అలా వదిలేస్తారా అండి అంటే వాళ్ళిద్దరి